దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదే నా ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాము. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలములో ఆహారం సిద్ధపరచుకును, కోతకాలములో ధాన్యము కూర్చుకును అని దేవుని వాక్యం. ఇక్కడ ఈ దినం మన మెయిన్ అంశం ఏంటంటే సోమరి. సోమరివాడు చీమల యొద్దకు వెళ్ళాలి. ఎందుకనగా చీమలు మనం చూసినట్లయితే వాటికి న్యాయాధిపతి లేడు, ఎవరు లేకపోయినను ఏ సమయంలో ఏ పని చేయాలో అవి చేస్తూ ఉంటాయి. చురుకుగా ఉంట మహాభాగ్యమని దేవుని వాక్యం అన్నది. అంటే చీమలను చూసి సోమరిని నేర్చుకోమని చెప్తున్నాడు. అంటే చీమలను చూసి నేర్చుకోమన్నట్టే అవి చురుకుగా ఉంటాయి కనుక సోమరితనంగా ఉండకూడదు. సోమరితనం ఉంటే మనన దరిద్రత వస్తుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియరా, మనం ఆలోచించినట్లయితే సోమరితనాన్ని గురించి ఇక్కడ కొన్ని వాక్యాలు మనం సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. 10వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, వేసవకాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిక్కుపరుసు కుమారుడు. అంటే ఇక్కడ బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ బద్ధకముగా పనిచేయవాడు అంటే ఎవడు? సోమరి. సోమరి ఏమీ పనిచేయడు, నెమ్మదిగా చేస్తూ ఉంటాడు. కానీ వాడు వలన ఏమవుతుందండి? దరిద్రుడవుతాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియుడు, వాక్యం మీరు ఎవరైనా శ్రద్ధగా పనిచేసి ఐశ్వర్యవంతులు కావాలి, కానీ సోమరితనంగా ఉండి నష్టపోకూడదని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. తర్వాత వాక్యం కూడా చూడండి, 12వ అధ్యాయం 27వ వచనం కూడా మనం చదివినట్లయితే, సోమరి వేటాడనను పట్టుకున్నాడు, చురుకుగా ఉండే గొప్ప భాగ్యం ఉంది. సోమరి ఏమి వేటాడతాడు? ఏమి వేటాడు? పోయి ఒకసారి కూర్చుంటాడు, వాడికి ఏమి దొరుకుతుంది? ఏమీ దొరకదు అన్నమాట. సోమరి వేటాడు కనుక, వేటాడనో వాడికి తెలియదు కనుక, సోమరితనం ఉన్న వాడికి పనిచేయటమే తెలియదు కనుక వాడు ఏమీ పట్టుకోలేడని దేవుని వాక్యం మనతో మాట్లాడు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చినందండి. సోమరులు వెట్టి పనులు చేస్తారండి. ఒకే ఊర్లో ఉంటారు, ఒకే స్కూల్లో చదువుతారు. తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత చూస్తే ఒకడు మంచి జీవితం వస్తుంది, ఒకటికి సోమరి వాడు ఒకడు ఏమీ పనికిరాని స్థితిలో బ్రతుకుతూ ఉంటాడు, తన కుటుంబాన్ని తను పోషించుకోలేని స్థితిలో ఉంటాడు. ఎందుకనగా శ్రద్ధగా ఉండి కష్టపడి పనిచేసినాడు మంచి పొజిషన్కి వెళ్తాడు, అలాగే ఉండి సోమరితనంగా చదవటానికి కూడా బద్దకం వేసిన వాడు, అలా చదవటానికి కూడా సక్రమంగా ఇష్టపడినవాడు, సోమరితనంగా ఉన్నవాడు. ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను చెప్తానండి, తల్లిదండ్రులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చురుగ్గా పెంచాలండి. గారాబం చేసి వాడికి అన్నీ సమకూర్చి వాడికన్నీ కూడా వాడికి స్నానానికి వెళుతుంటే అన్నీ చేసి తినిపించి అన్నీ చేసి సోమరితనంగా చేసిన వాడు జీవితంలో ఏమి మాత్రం వాడు సాధించలేడు. వాడికి ఉపయోగం ఉండదు, వేరే వాడికి బరువుగా ఉంటాడు, వాడు ఇతరులకు కూడా ఏమాత్రం ఉపయోగపడని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ఈ రీతిలో ఈ దినాల్లో పిల్లల్ని, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఏమీ పని చేయని ఇంటి దగ్గర దారాభంగా వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మార్గం తెలియక ఆత్మహత్యలు చేసుకుని సరిపోయే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు చూడండి. అందుకే సోమరి తనగా శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి పెంచాడు, కానీ ఇట్లా సోమరితనంగా ఉండేవాడు వల్ల వాడి కుటుంబానికి కూడా మేలు. అందుకనే చాలా కుటుంబాలు పెండ్లైన ఆడపిల్లలు ఇంటి అక్కడికి వెళ్ళి పనిచేసి వాడు వంట చేసుకోవాలి, వాడు ఉద్యోగం చేసుకున్నాడు వంట చేసుకోవాలి, కుటుంబానికి ఏమైనా పని చేయాలంటే వాళ్ళకి ఇష్టపడక తల్లిదండ్రుల దగ్గర ఉండి మా అమ్మ ఏమీ పని చేయదండి చిన్నప్పటి నుంచి మేమేమి నేర్పరంటే అది దరిద్రానికి కారణమని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అదే 19వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చదువు చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. కొంతమంది ఎన్ని గంటలు లేస్తాడంటే వాళ్ళ స్కూల్ 10 గంటల కంటే 9 గంటలకు లేచి స్నానం చేసుకెళ్తాడు. వాడు లేచేది ప్రొద్దున 5 గంటలకు లేగడు, వాడు లేచేదే 10 గంటలు లేస్తాడు. తల్లిదండ్రులు బ్రతిమాలి బ్రతిమలాడి అబ్బాయి నిద్రపోతాడు జాగ్రత్త, అమ్మాయి నిద్రపోతుంది జాగ్రత్త, వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించకూడదు అని వాళ్ళ సమయానికి లేపి పంపిస్తాడు. వాడు చదువుడు పని చేయడు, ఇంటికి బరువు వంటికి బరువు అన్నిటికీ బరువే, అలాగే అలా ఉండకూడదని పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలని. సోమరితనం గాఢ నిద్రలో పనిచేయను. సోమరి వాడు పెద్ద అయిన తర్వాత పెట్టేవాడు ఎవడైతే పస్తులుండి చచ్చిపోతాడు, పస్తులుండి పోతాడు, పస్తుండాల్సి వస్తుందని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. ప్రియరా, అదేవిధంగా 20వ అధ్యాయం 4వ వచనం చదివితే, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోయింది.
విత్తేటప్పుడు విత్తాలి, కోయేటప్పుడు కోయాలి. కానీ విత్తేటప్పుడేమో పండుకుని నిద్రపోయే సామర్థ్యంగా ఉండి ఆ సమయం దాటిపోయిన తర్వాత విత్తితే మాత్రం పంట ఏమొస్తుందండి? ఇతరులతో పోల్చుకుని అదేమీ పండలేదు, లేకపోతే ఇతరులతో పోల్చుకుని మా పిల్లలు ఏమీ బాగుపడలేదు. అంటే సామర్థ్యంగా పెంచడానికి నువ్వే కారణం. నీ పంటలో విత్తనాలు వేస్తే అవి మురిసి ఉండేవి, కానీ అవి నువ్వు చేయలేదు. కనుక తల్లి తండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపనిస్తుంది. ప్రియరా, ఆలోచించండి. చివరిగా ఒక వచనం చదివి ముగిస్తాను చూడండి. స్వామి వాణి చేను దాటి రాగా, తెలివి లేని వాణి ద్రాక్ష తోటని దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తొక్కులు బలిసి ఉండెను, దూలగుండు కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని అని చెప్తే, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కురుకుపాటు పరుగుండక, ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటకు, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చినని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన. ప్రియరా, పిల్లల్ని స్వామరతరంగా ఉంచదు, ప్రతి పనికి దీటైనట్టుగా పెంచండి. అన్ని పనులు వాడి పనులు వాడి చేసుకుంటేవే కాదు, చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా కొన్ని పనులు నేర్పండి. వాడిని చురుకుగా పెంచండి. వాడు జీవితంలో పెరిగిన తర్వాత వాడు బ్రతకాలి. వాడు చేతులు పనిచేసుకుని కష్టాల జీవితంతో వాడు బ్రతకాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి. అందుకని సోమరితనం వలన వాడికి వాడి కష్టము, వాడి జీవితానికి బరువు అయిపోతారు. కనుక తల్లిదండ్రులైన ఎవరైనా పని చేయకుండా ఉండేవాళ్ళు, కానీ పనిచేసి సోమరితనాన్ని వీడి చురుకుగా ఉండవాలని దేవుని పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.